దేశంలో వ్యాక్సినేషన్ ఊపందుకుంటోంది కేంద్రం కొత్త పాలసీ తీసుకొచ్చిన తర్వాత టీకా పంపిణీ వేగంగా సాగుతుంది దేశంలో ఇప్పటి వరకు యాభై కోట్ల డోసుల టీకాలు ఇచ్చినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు ఇక కొత్త రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నాయి నోవా తో పాటు జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు త్వరలోనే భారత్ మార్కెట్లోకి రానున్నాయి కరోనా టీకా పంపిణీలో దూసుకుపోతుంది మిగతా దేశాల కంటే టీకా పంపిణీ చేస్తుంది ప్రస్తుతం దేశంలో యాభై కోట్ల డోసులను అందించినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇంతే వేగంగా కొనసాగాలని చెప్పారు ఇది అనేక మంది ప్రేరణ అని అన్నారు అటు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందించారు ఆరోగ్య శాఖ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు జనవరి పదహారున దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమయ్యింది మొదట ఆరోగ్య మున్సిపల్ సిబ్బందికి టీకాలు ఇచ్చారు తర్వాత ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు అరవై ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందింది ఇప్పుడు పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇస్తున్నారు దేశంలో మొదటి పది కోట్ల డోసులు ఇచ్చేందుకు ఎనభై నాలుగు రోజులు పట్టగా చివరి పది కోట్లు అంటే నలభై కోట్ల నుంచి యాభైకి చేరేందుకు ఇరవై రోజులు మాత్రమే పట్టింది కేంద్ర మంత్రి అమిత్ షాతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా సమావేశమయ్యారు కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిపై వివరించారు కేంద్రం నుంచి మంచి సహకారం అందుతుందని పూనావాలా చెప్పారు అంతేకాదు నోవాక్స్ టీకా అక్టోబర్లో అందుబాటులోకి రానుందని తెలిపారు ఇక చిన్న పిల్లలకు రెండు వేల ఇరవై రెండు ఆరంభంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు మరోవైపు సింగిల్ డోసు కరోనా టీకాను భారత్లోకి తీసుకువచ్చేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రయత్నిస్తోంది అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది ఇందుకు సంబంధించి అప్లికేషన్ ఇచ్చినట్లు కంపెనీ ప్రకటించింది ఫేజ్ త్రీ క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా జాన్సన్ సంస్థ దరఖాస్తు చేసుకుంది ఈ టీకా అరవై ఆరు శాతం సమర్థంగా ఉన్నట్లు ఇప్పటికే తేలింది సీరియస్ కేసుల్లో మాత్రం ఎనభై ఐదు శాతం ప్రభావశీలతను చూపించినట్లు సంస్థ వెల్లడించింది టీకా వేసిన ఇరవై ఎనిమిది రోజుల తర్వాత కోవిడ్ నుంచి రక్షణ కల్పించడం ప్రారంభమవుతుంది జాన్సన్ అండ్ జాన్సన్ టీకాను స్థానికంగా బయోలాజికల్ ఈ కంపెనీ ఉత్పత్తి చేయనుంది